Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. మీరంతా వరలక్ష్మి వ్రతము సంతోషంగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తా. పండగలు వచ్చాయంటే మన స్కెడ్యూల్ అంతా మారిపోతుంది. ముందు రోజే కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ అనేవి చేసి పెట్టుకుంటూ ఉంటాము. గురువారం రాత్రి ముగ్గులన్నీ వేసుకొని పెట్టుకున్నాను. శుక్రవారం ఇల్లు క్లీన్ చేసుకొని బొట్లు అవన్నీ పెడుతున్నా. గడప దగ్గర స్టవ్ దగ్గర బొట్లు పెట్టేసి పొంగల్ తెప్పాళ్ళకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. పండగలు శుభకార్యాలకి మనం మొట్టమొదటిగా చేసేది పొంగలు పెట్టడము. ఇది మన సాంప్రదాయము, చాలా శుభమని అనుకుని ఇట్లా మొదలు పెడుతూ ఉంటాము. మనము ఎన్ని మహానైవేద్యాలు ప్రిపేర్ చేసినా సరే పొంగలికి సాటి ఏది కూడా రాదు. క్షీరాన్నం అంటే అమ్మవారికి అంత ఇష్టము. స్వచ్ఛమైన ఆవుపాలతోటి క్షీరాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. మాకెటు ఆవుపాలే దొరుకుతాయి కదా, సో ప్రత్యేకంగా నేను తెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక పక్కన చింతపండు పులిహార కోసం అని చెప్పి చింతపండుని ఒక అరగంట పాటు నానబెట్టి ఇప్పుడు ఉడకపెడుతున్నా. అందులో కావాల్సినన్ని పచ్చిమిర్చి, కొద్దిగా మెంతులు వేసి ఉడకపెడితే చాలా బాగుంటుంది టేస్ట్. పులిహార అంటే ఎప్పుడూ కూడా మా సుష్మకు గుర్తొస్తుంది. తను మా నేబర్, వాళ్ళు బ్రాహ్మిన్స్ అన్నమాట. వాళ్ళ ఇంట్లో చేసుకునే పులిహార గుళ్ళో పులిహార లాగా ఉంటుంది. సో ఒకసారి తను యుఎస్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అని చెప్పి అడిగాను. తను ఆ పులుసు తయారు చేసి స్టోర్ చేసుకోవటం ఎలా కూడా నేర్పించింది. లెఫ్ట్ ఓవర్ చింతపండు పులుసుని ఐస్ ట్రేలో వేస్తే అవి క్యూబ్స్ అవుతాయి కదా, ఆ క్యూబ్స్ తీసి ఒక బ్యాగ్లో స్టోర్ చేసుకోవటమే, ఫ్రీజర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు అంతా రెడీ అయింది, అన్నంలో కలుపుతున్నాను. అన్నంలో మొదటగా ఉప్పు పసుపు వేసి ఉంచాను. చింతపండు పులుసు బాగా ఉడికింది అని అనటానికి సైన్ ఏంటి అంటే డార్క్ కలర్లో టర్న్ అవుతుంది, అంటే బాగా డార్క్ బ్రౌన్ అవుతుంది. చింతపండు పులుసు సరిగా ఉడకలేదనుకోండి పులిహార టేస్ట్ అస్సలు మారిపోతుంది, అస్సలు బాగోదు. పులుసులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశాను కదా, సో అవి విడిగా తీసి ముందుగానే అన్నంలో వేశాను. ఎంతను కొద్దిగా బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేయించింది అప్పుడు నాతో, బట్ ఇప్పుడు నేనేమో కొంచెం బెల్లం ముక్క యాడ్ చేశాను చిన్నది. మళ్ళీ ఎక్కువ బెల్లం వేయకూడదు, మెంతులు బెల్లము ఆ చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేస్తాయి. చింతపండు పులుసు అన్నము చేత్తోనే కలుపుకోవాలి, అప్పుడే పులిహారకి మంచి రుచి వస్తుంది. అన్నానికి పులుపు ఉప్పు అన్నీ బాగా పడతాయి. అన్నము వేడిగా ఉంది అందుకే గరిటతో కలుపుతున్నా. తాలింపు వేసుకునే లోపు గారెల పిండి రుబ్బి రెడీగా పెట్టుకున్నాను. గారెల పిండి రుబ్బిన వెంటనే వేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి. మంచి ఫ్లఫీగా రావాలి అంటే వేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే బాగుంటుంది. పులిహార తాలింపులోకి పల్లీలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది, నేను అది మర్చిపోయానని లాస్ట్లో యాడ్ చేశా. ఫస్ట్ అయితే నేను వేసిన తాలింపు చూపిస్తున్నాను. ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగు వేసుకోవాలి, ఇంగు మంచి రుచి వస్తుంది. మెంతి పిండి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మెంతులు ఆల్రెడీ చింతపండులో వేసాం కదా, కానీ అది పిండేసేసరికి ఇందులో మెంతులు తగలవు, సో అందుకని మెంతులు కానీ మెంతి పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా పులిహారలో వేడిగానే కలుపుకోవాలి. మంచి స్మెల్ అదంతా పట్టాలంటే వేడివేడి తాలింపే కలుపుకోవాలి. పులిహార కలుపుకున్నాం కదా, చింతపండు పులుపు అంతా అన్నానికి పడుతూ ఉంటుంది. ఈ లోపల వేడివేడిగా గారెలు వేసుకుందాము. పిండిని ఒకసారి చేత్తో ఇట్లా అంటే ఎయిర్ ఇన్కాపరేట్ అయ్యి మంచి ఫ్లఫీగా వస్తాయి గారెలు. ఇది యాక్చువల్లీ వాష్ ఆఫ్ టిప్ అనమాట, ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతూ ఉంటాను. కొంచెం చేయి తడి చేసుకొని చక్కగా చిన్న గారెలో పెద్ద గారెలో మనకు వచ్చినట్టు వేసుకోవటమే. ఎవరైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దండి. గారెలు చేయటం రాలేదా, చిన్న చిన్న పునుగుల్లాగా వేసేయండి, ఏం పర్వాలా. ఫస్ట్లో నేను అంతే చేసేదాన్ని. అమ్మవారికి నైవేద్యంగా 7 గారెల వరకు ప్రస్తుతం పెడుతున్నాను. 7, 9, 11 ఇలా నంబర్స్ పెడుతూ ఉంటారు కదా. పొంగలి, పులిహార, వడలు ఇవన్నీ త్వరగానే అయిపోతాయి. అసలైన లేట్ ఏంటంటే నా డెకరేషన్. ఎప్పుడూ కూడా పూజలప్పుడు, పండగలప్పుడు ఈ పువ్వులు ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇది ఇలా చేద్దాము, కొత్తగా ట్రై చేద్దామని చెప్పి టైం అంతా నేనే వేస్ట్ చేస్తూ ఉంటాను. నిజంగా చెప్పాలి అంటే కొంతమంది వీడియోస్లో ఈ మధ్య చూస్తూ ఉన్నాను, ఆర్భాటాలకు పోతున్నారు, ఎక్కువగా డెకరేషన్ చేస్తున్నారు పూజలకి అని. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు, మనం ఎవరిని విమర్శించకూడదు. దేవుడి మీద భక్తితోనే కదా ఏ వస్తువైనా సరే మనం కొనుక్కొని పెట్టుకునేది. నేనైతే ఈసారి ఏం చేశాను, జాజుతోటి మొత్తం అంతా కూడా నీట్గా అలికి ముగ్గులు పెట్టుకున్నా. అందులో నాకు ఎంతో సంతోషం కనిపించింది. ప్లాస్టిక్ యూజ్ చేయకుండా పువ్వులతోటి, తమలపాకులు, అరిటాకులు నాకు దొరికిన వాటితోటే నేను చేసుకున్నాను.
అండ్ అట్లాగే ఇతర వస్తువులు ఫస్ట్ నుంచి కలెక్ట్ చేస్తూ వస్తున్నా కదా, అవన్నీ చక్కగా పెట్టుకొని హ్యాపీగా నేను అమ్మవారి పూజ చేసుకున్నాను. పూజ విషయానికి వస్తే కలశం పెట్టుకొని నోము చేసుకునే ఆనవాయితీ మాకు లేదు. నిత్య పూజలాగా చేసుకుని కొంచెం ఎక్స్ట్రా నైవేద్యాలు ఇవన్నీ చేసుకుని పెట్టుకునేవాళ్ళము, ఏమైనా స్తోత్రాలు చదువుకునేవాళ్ళం. కానీ నేను చెన్నై వచ్చిన తర్వాత శరణ స్టోర్కి వెళ్తే కొత్తగా అమ్మవారివి కలశానికి పెట్టే మొహాలు కనిపించాయి. ఇంతకుముందు ఓన్లీ సిల్వర్, ఫుల్ సిల్వర్ ఫేసెస్ ఉండేవి. కానీ కొత్తగా నేను గోల్డ్ కవరింగ్ తోటి కాసుల పేరు, ఇట్లా నల్ల పూసలు, తర్వాత స్టడ్స్ అంటే బొట్టు, పోగులు ఇవన్నీ కూడా చూశాను. చాలా అట్రాక్ట్ అయ్యా చూసి, నాకు ఎంతో నచ్చింది. ఇంకా కొనుక్కుంటాను అని మా హస్బెండ్ అడిగితే నీ ఇష్టం అని అన్నారు. వెంటనే తీసుకున్నా. వాటితో పాటు పువ్వులు కూడా తీసుకున్నాను. ఈ రెండు ఓన్లీ నేను శ్రావణ శుక్రవారం అప్పుడే వాడతా. పువ్వులు మాత్రము దీపావళి టైంలో కూడా యూజ్ చేస్తాను. ఇది కొని 6 ఇయర్స్ పైనే అవుతుంది. సో కిరీటం దగ్గర గోల్డ్ కవరింగ్ కొంచెం పోయింది. నేనేం చేస్తూ ఉంటానంటే వాడిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసి ఒక కవర్లో పెడతా, ఆ కవర్ని మళ్ళీ ఒక పర్స్లో, ఆ పర్స్ని మళ్ళీ ఇంకొక కవర్లో ఇలా పెడితే గాలి పోకుండా షైనీగా ఉంటాయి. ఏ సిల్వర్ వస్తువులైనా ఇంతే. అమ్మవారి నామాలు 108, వెండి పువ్వులు కూడా 108 ఉంటాయి కదా. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క వెండి పువ్వు. ఉత్త వెండి పువ్వులతో పూజ చేయకూడదు కాబట్టి మనం ఒక న్యాచురల్ ఫ్లవర్ ఏదో ఒకటి తీసుకోవాలి. సన్నజాజులు, మల్లెలు ఇవైతే ఈజీగా మనం పూజ చేసుకోవచ్చు. ఇవాళ ఏమైందంటే సన్నజాజులు కానీ మల్లెలు కానీ విడి పువ్వులు లేవు నా దగ్గర. సో చామంతులు, రోజెస్ ఏమో ప్రతి పువ్వుకి 108 పువ్వులు అంటే అక్కడ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, కింద పడిపోతాయని. నేనేం చేశాను, ఒక్కొక్క నామానికి మామూలుగా వెండి పువ్వు వేస్తూ 10వ నామానికి అట్లాగా ఒక వెండి పువ్వు, ఒక చామంతి అట్లా వేస్తూ ఉన్నాను. వెండి గ్లాసులోది పానకం. లలితా సహస్రనామం 9 శుక్రవారాల పాటు చేసుకుంటున్నాను పారాయణంలాగా అని చెప్పాను కదా. ఇవాళ 3వ వారం కంప్లీట్ అయింది. పూజ తర్వాత ముగ్గురం కలిసి ఫొటోస్ దిగుతాము. ఇది కంపల్సరీ, ప్రతి పండక్కి ఉంటుంది. మా అబ్బాయికి పంచకట్టుకోవటం ఇష్టం ఉండదు, కానీ నేను కొంచెం ఫోర్స్ చేసా అండ్ బతిమాలని కూడా నువ్వు కట్టుకుంటావా లేదా అని, అందుకని ఎట్లాగో పాపం నేను ఫీల్ అవుతానని చెప్పి కట్టుకున్నాడు. జాజుతోటి అలికి ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉంది చూడటానికి. మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ మీకు క్లీనింగ్ ఎట్లా అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది నాకైతే ఈజీగానే అనిపించింది క్లీన్ చేయటం, మరకల్లాగా అసలు పడలేదు. ఇవాళ అమ్మవారికి చీర పెట్టలేకపోయాను. సఖి వాళ్ళు ఆన్ టైం డెలివర్ చేశారు, కొరియర్ చేశారనమాట. కాకపోతే టీటీడీసీ ఎప్పుడు కూడా మా ఏరియాకి లేట్గానే వస్తుంది. ఇప్పుడు శనివారం నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను, ఇంకా స్టిల్ రాలేదన్నమాట. యాక్చువల్లీ ఇవాళ వాయిస్ రికార్డింగ్ లేట్ అయిపోయింది, ఎందుకంటే నిన్ననే నేను వీడియో అంతా చేసి వాయిస్ చేసి పెడితే అది అప్లోడ్ అవ్వట్లేదు, అప్లోడింగ్ ఎర్రర్ అని ఉంది, సమ్వేర్ యాప్లోనే ఎర్రర్ అనమాట. సో అందుకని మళ్ళీ సేమ్ వీడియోని సెకండ్ టైం చేస్తున్నాను. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎటువంటి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకుంటే నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటే. ఏదైనా చిన్న చిన్నగా ఉంటే బయటకు వెళ్ళి తాటం అవి మా హస్బెండ్ కానీ లేదా నేను ఆర్డర్ పెట్టేసేసుకోవటం ఇట్లా అవుతూ ఉంటుంది. అమ్మవారికి చీర పెట్టలేదు కానీ నేను కొన్న జ్యువెలరీ పెట్టాను, అదేంటో ఇప్పుడు చూపిస్తా. మా హస్బెండ్ నా బర్త్డే రోజు పీకాక్ది ఒక చిన్న నెక్లెస్ లాంటిది గిఫ్ట్ ఇచ్చారు. సో అది అప్పుడు పెట్టుకోకుండా శ్రావణ మాసానికి ఉంచుకుంటాను అని చెప్పి ఇంకా ఇప్పుడు అమ్మవారికి పెట్టాను. శ్రావణ మాసంలో చిన్న రూపైనా సరే మనం కొనుక్కుంటాము. ఇది కంపల్సరీ అయితే కాదు ఇలా కొనాలి అని, కానీ ఇది ఒక వే ఆఫ్ అక్యూములేటింగ్ గోల్డ్. మనం కొంచెం కొంచెం కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటే పక్కన ఏదన్నా అవసరం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది వచ్చేసరికి జీఆర్టీలో తీసుకున్నాము, 24.5 grams పడింది. ఫస్ట్ వేసాను కదా గారెలు, అవి ప్రసాదం కోసమని ఒక 7 వేసి పెట్టాను అమ్మవారికి. ఇంకా ఇప్పుడేమో మా కోసం మళ్ళీ వేస్తున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టాను కొంచెంసేపు గారెలు పిండి. ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం గట్టి పడుతుంది అన్నమాట, అంటే ఎప్పుడైనా జారుగా అయిందనుకోండి ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వద్దు. మళ్ళీ చల్లగా ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. అన్నపూర్ణమ్మని ఇటువైపు మార్చుకున్నాను. మొన్న కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేశాను అనమాట వరలక్ష్మి వ్రతం వస్తుంది అని. పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 o'clock అయింది. మార్నింగ్ నుంచి ఏమీ తినలా, ఓన్లీ కాఫీ తాగా, అంటే పొద్దునంతా ఆకలి వేయలేదు అందుకని. ఇప్పుడైతే ఇంకా ఫుల్గా ఆకలి వేస్తుంది గారెలు ఫ్రై చేసేటప్పుడు. ముందైతే తినేసి ఇంకొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ
పొంగలి పులిహార గారెలు ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు చేసుకుంటేనే వీటి రుచి బాగా తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. బాక్స్లోకి పులిహారే బాక్స్లోకి గారెలు అంటే రోజు బోర్ కొట్టేస్తుంది. మధ్యాహ్నము మా మేడ్ ఆల్రెడీ అన్నం తినేసిందంట మా పూజ అయ్యే టైంకి. సో ఈవినింగ్ తను వస్తుంది కదా, ఇంకా గారెలు వేసి పెడుతున్నాను. మిక్సీలో వేసిన పిండి కదా ఇది, మధ్యాహ్నమే వేసి పెట్టేస్తే బాగా గట్టిగా అయిపోతాయి, అందుకని ఎటు ఆయిల్ అదంతా కూడా రెడీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచి ఆ పిండి తను వచ్చిన తర్వాత వేడిగా వేసి పెట్టాను. అండ్ మిగిలిన పిండి కొంచెం జారైందని చెప్పి చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసాను. విజయవాడ వాళ్ళకి పునుగులు అంటే పిచ్చి. ఇందులో కొద్దిగా బియ్య పిండి కలుపుకుంటే బాగుంటుంది కానీ ఇంకా ఎందుకులే కొంచెమే పిండి ఉంది అని చెప్పేసి ఇలా పునుగుల్లాగా వేసేసాను. మా అబ్బాయి ఏమో కాఫీ తాగుతూ నువ్వు ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేదు, నువ్వు నాతో ఊనో ఆడు అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాడు. మా హస్బెండ్కి ఏమో వర్క్ ఉంది కదా, లేదంటే పాపం తను కూడా జాయిన్ అయ్యేవారు. ఇది ఊనో అని ఇలా పెట్టుకోవాలి, నీకు నంబర్స్ కానీ ఏమన్నా కానీ నీకు అనిపి. ఈవినింగ్ 6 o'clock అట్లా ఫ్రెష్ అయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నా. మార్నింగ్ హడావుల్లో తులసమ్మ దగ్గర దీపం కూడా పెట్టలేదు. ఎప్పుడైనా మార్నింగ్ టైం పెట్టకపోతే ఇట్లా ఈవినింగ్ కూడా పెడుతూ ఉంటాను. తర్వాత అమ్మవారికి మళ్ళీ ధూపం అదంతా కూడా వేస్తున్నా. అమ్మవారిని పెట్టినప్పుడు ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి కదా. ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటా ఇట్లా గడిచింది. ఈవినింగ్ అయ్యేసరికి హారతి ఇచ్చిన తర్వాత మూక పంచశతి వింటూ ఉన్నాను కూర్చొని. ఇది వింటే వచ్చే ప్రశాంతత అంతా ఇంత కాదు, దీని గురించి కూడా ముందు వీడియోస్లో షేర్ చేశాను. ఎవరైనా సరే డిప్రెషన్లో ఉంటే తప్పకుండా ఇది వినండి, ఎంత బాగుంటుందో మనసు. మా అపార్ట్మెంట్లో ఒక ఆవిడ వరలక్ష్మి నోము చేసుకున్నారు. సో తాంబూలానికని పిలిస్తే వెళ్ళొచ్చాను. ఆ తర్వాత ఇంకా కూర్చొని మేము బ్రో మూవీ చూస్తూ ఉన్నాము. ఇదైతే ఓకే, సెకండ్ హాఫ్ అంత గొప్పగా అనిపించలేదు కానీ కాన్సెప్ట్ బాగుంది. శారీ విషయానికి వస్తే ఇది ఆరణి పట్టు, 3000 రూపీస్ శారీ. చిన్న పట్టు చీర అయినా ఎంత అందంగా ఉంటుందో చూడటానికి. లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ, చిన్న ఫంక్షన్స్కి, పేరెంటాలకి, పండగలకి వీటికి బాగుంటుంది. ఇది ప్యూర్ సిల్క్ కాదు, కాటన్ సిల్క్ అన్నమాట. డ్రేపింగు కొంచెం కష్టము, స్టెప్స్ అవన్నీ కూడా ఊరికే జారిపోతూ అనిపిస్తాయి. అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీ మీద, ఇది చూసారు కదా మొన్న గృహ ప్రవేశం అప్పుడు వేసుకున్నాను. ఈ శారీ మీద కావాలని నేను 2 బ్లౌజెస్ కుట్టించుకున్నా. అండ్ ఇది వచ్చేసరికి అమ్మదనమాట చీర, ఆరణి పట్టు. అదే అమ్మ నేను కలిపి కొన్ని కొన్ని చీరలు కామన్గా వేసుకుంటూ ఉంటాము, కాకపోతే బ్లౌజెస్ ఒక్కటే డిఫరెంట్ ఉంటాయి. ఈ బ్లౌజ్ కూడా నేను సఖీ మ్యాచింగ్స్ విజయవాడలో తీసుకున్నాను, అంటే వాళ్ళే మగ్గం వర్క్ అవన్నీ చేసిస్తారు మనకి. ఈ జ్యువెలరీ వచ్చేసరికి మామయ్య గారు సౌదీ నుంచి తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి కేరళ మోడల్, మన ఇండియాలో కూడా దొరుకుతాయి ఇవి, నేను ఎక్కువగా మలబార్లో చూశాను అన్నమాట ఇవి. అయితే దీనికి పోగులు రాలేదు, పోగులు నేను విజయవాడలో చేయించుకున్నాను. అత్తయ్యగారు ఏదన్నా ఇస్తే నేను 8 grams అని అడగనండి, ఎందుకంటే మావయ్య గారు తెచ్చి అత్తయ్యగారికి ఇస్తారు, తనకు కూడా గ్రామ్స్ అవన్నీ తెలీదు. అండ్ మావయ్య గారిని అయితే నేను అడగలేను కదా మీరు ఎంత పెట్టుకున్నారు ఏంటి అనేది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఒక్కొక్కటి 18 to 20 grams వరకు మనకి పడుతుంది. ఇవి అమ్మ పెళ్ళప్పుడు పెట్టిందనమాట ఈ 6 బ్యాంగిల్స్ కూడా. అండ్ నేనేంటంటే రెడ్ గ్రీన్ స్టోన్స్ కొన్ని వాటికి వేయించుకొని ఒకటి మాత్రము వైట్ వేయించాను, మన కుర్తాస్ మీద అలా వేసుకోవచ్చు కదా. మా వదిన వాళ్ళందరికీ కూడా ఈ మోడల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర చూపించి నాకు కూడా చేయించింది. బ్యాంగిల్స్ గురించి మన వ్యూవర్ ఒకరు అడిగారు, అందుకనే అవి క్లోజప్లో చూపిస్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.